ఏపీలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో మే 4 నుంచి కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో వేగంగా పెరుగుతున్న కోవిడ్ కేసుల దృష్ట్యా ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. ఈ మేరకు విమానాశ్రయ ఆవరణలోకి ప్రయాణికుల్ని మాత్రమే అనుమతిస్తారు. కారులో వచ్చిన ప్రయాణికుడి వెంట డ్రైవర్కు మాత్రమే అనుమతి ఉంటుంది. స్వాగతం, వీడ్కోలు పలికేందుకు వచ్చే బంధువుల్ని మెయిన్ గేట్ వద్దే ఆపేస్తారు. ప్రస్తుతం విదేశీ ప్రయాణికులకు మాత్రమే వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక మీదట దేశ నలుమూలల నుంచి రాష్ట్రాలకు వచ్చే ప్రయాణికులకు కూడా కోవిడ్ టెస్టులు తప్పనిసరిగా నిర్వహిస్తారు. పాజిటివ్ నిర్ధారణ అయిన ప్రయాణికుల్ని వెంటనే క్వారంటైన్కు తరలించేలా అధికారులు చర్యలు చేపట్టనున్నారు. దీనికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రయాణికులు సహకరించాలని, కరోనా ఆంక్షలు పాటించాలని సూచిస్తున్నారు. వార్తల వెనక వాస్తవాలు, ఫ్లాష్ పాయింట్ సాయంత్రం 5 గంటలకు. నంబర్ 1 మాత్రమే కాదు, అంతకు మించి.